ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. సమస్యపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హార్వర్డ్ వైద్యుల బృందాన్ని సిక్కోలుకు తీసుకువస్తున్నారు. ఈ నెల 30న విశాఖలో హార్వర్డ్ వైద్య బృందంతో పాటు మేధావులు బాధితులతో సమావేశమై సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించనున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి మరో కీలక అడుగు పడనుంది. ఈ నెల 29న ఉద్దానం పరిసర గ్రామాల్లో 150 మంది హార్వర్డ్ వైద్యుల బృందం పర్యటించనుంది. ఇటీవల అమెరికాలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు అక్కడి వైద్యులతో ఉద్దానం సమస్య గురించి చర్చించారు. పవన్ వినతి మేరకు హార్వర్డ్ ప్రొఫెసర్ జోసెఫ్ బెన్వంత్రి నేతృత్వంలోని బృందం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో వైద్యుల బృందం ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. కిడ్నీ బాధితులతో మాట్లాడిన అనంతరం ఈ నెల 30న విశాఖలో పవన్ కళ్యాణ్ తో వైద్యుల బృందం సమావేశమవుతుంది. వాళ్ళు కూడా ఎంతో సహృదయంతో వెరీ కైండ్ అండ్ గ్రేట్ఫుల్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దర్ హెల్ప్. వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని కూలంకషంగా స్టడీ చేసి దీని ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి దీనికి పర్మనెంట్గా ఒక క్యూర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చేయాలన్న ఉద్దేశంతో హార్వర్డ్ నుంచి డాక్టర్ జోసెఫ్ బోన్వెంట్రీ అతని టీము 29వ తారీఖు నాడు ఫీల్డ్ విజిట్ కు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కోనసీమను తలపించేలా ఉంటుంది. ఓవైపు సముద్ర తీరం, మరోవైపు పచ్చని పంటలతో అలరారుతుంది. ఒకప్పుడు నక్సల్ బరీ ఉద్యమానికి బీజం వేసింది ఈ ప్రాంతమే, కానీ ఇప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కేంద్రంగా మారిపోయింది. ఉద్దానం పరిసర గ్రామాల్లో కిడ్నీ రోగాలతో ఇప్పటి వరకు 20,000 మంది చనిపోయారు, ఇంకొన్ని వేల మంది మంచాన పడ్డారు. ఉద్దానం ప్రాంతంలోని కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, ఇచ్చాపురం, మందస మండలాల్లో కుటుంబ పెద్దలు కిడ్నీ వ్యాధితో చనిపోవడం తో వందలాది కుటుంబాలు దిక్కు లేకుండా అయిపోయాయి. వేల కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదు. పవన్ పర్యటన తరువాత రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని హడావిడిగా ప్రతి గ్రామానికి ఆర్ఓ ప్లాంట్ సాయంతో మంచినీరు అందిస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ హామీ నెరవేరలేదు. ప్రైవేట్ దాతలు ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్లే ఈ ప్రాంత ప్రజలకు దిక్కు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనాని పవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఉద్దానం వాసుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ఆదుకుంటాం, ఇది ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలిచ్చే వాగ్దానం. 3 దశాబ్దాలుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణాలు అన్వేషించి నియంత్రించడానికి కావలసిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ ఇప్పటి వరకు ఉద్దానం గ్రామాల్లో తాగునీటి సమస్యను కూడా ప్రభుత్వాలు పరిష్కరించలేదు. ప్రభుత్వాల ఉదాసీనతపై జనసేనాని ప్రశ్నించాడు. జనవరి 3న ఇచ్చాపురంలోని ఎల్ మ్యాక్స్ వేదికగా కిడ్నీ బాధితులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. దశాబ్దాలుగా ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వాలు చూపిస్తున్న వివక్షతను ప్రశ్నించాడు. పవన్ పర్యటన తరువాత పలాస, సోంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రభుత్వం 2 డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇవి కొంతవరకు ఉపయోగపడుతున్నాయి. బస్ పాస్లు, బాధితులకు నెలకు 2,500 పెన్షన్ ఇంకా ఆచరణలోకి రాలేదు. ఇలాంటి తాత్కాలిక ఉపశమన చర్యలే తీసుకుని ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపిస్తాయి అనుకోవడం ఆశ్చర్యమే. ఇలాంటి సమయంలో పవన్ కోరిక మేరకు వస్తున్న హార్వర్డ్ వైద్య బృందం ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తుందా అనే ఆశతో ఉన్నారు ఉద్దానం ప్రాంతవాసులు.